శ్రీ దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళిక దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ వన్ టూ సెవెన్ సిక్స్ వన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఈ రోజు ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు రాబోతున్నారు అయితే ఇక అశు రెడ్డి వాళ్ళ మదర్ యశోద గారు చాలా అంటే చాలా సర్ప్రైజ్ ఇచ్చారు అశుకి అయితే రావడంతోనే ఒక చీపురు కట్ట పట్టుకుని రావడంతో ఒక్కసారిగా అశు నా పరువు పోతుంది మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటూ బ్రతిమలాడడం చాలా ఫన్నీగా అనిపించింది ఇక ఆ తర్వాత నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు గేమ్ ఆడడానికి వచ్చావా ఎమోషన్స్ని పెంచుకోవడానికి వచ్చావా అంటూ అఖిల్ మీద తను పెంచుకుంటున్న ఎమోషన్స్ను గా ఆవిడ హెచ్చరించడం జరిగింది నిజం చెప్పాలంటే ఒక రకంగా ఈ సమయంలో వాళ్ళ మదర్ ఈ ఒక టాపిక్ని ఇలాగ ఖండించడం కరెక్ట్ అని అనుకోవచ్చు ఎందుకనంటే ఎప్పుడైనా సరే మనిషి ఎమోషనల్ అయిపోతున్నప్పుడు గేమ్ మీద ఫోకస్ చేయలేరు అందుకనే అశు వాళ్ళ మదర్ ఇదే టాపిక్ని తీసుకొచ్చినట్టు చాలా క్లియర్గా అయితే అర్థమైంది ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి శివ వాళ్ళ సిస్టర్ యమున వచ్చింది అయితే శివ వాళ్ళ సిస్టర్ యమునని చూడంగానే ఒక్కసారిగా వెనకాలన్న బిందు శివ వచ్చింది శివ యమున వచ్చింది రోయ్ అంటూ గట్టిగా అరవడంతో అందరూ కూడా ఎక్కడో బెడ్రూమ్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేసారు ఇక శివ ఆనందానికి అవధులు లేవు వాళ్ళ సిస్టర్ని చూసిన తర్వాత చాలా అంటే చాలా ఎగ్జైట్ ఫీల్ అయిపోయాడు నిజానికి తను ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు అయితే మొన్న గీసిన లైఫ్ పార్ట్నర్ బొమ్మ గురించి అశివలాగ ఇద్దరు కూడా వెక్కిరిస్తుంటే ఏనా ఆ అమ్మాయి మనోర్ ఏనా అంటూ శివ వాళ్ళ సిస్టర్ కూడా శివ లాగే కామెడీ పండించడానికి చాలా ప్రయత్నించింది ఇంకా శివాని అలాగే వాళ్ళ సిస్టర్ని చూసి బిందు చాలా ఎక్సైట్ అయిపోయింది నిజం చెప్పాలంటే ఈరోజు బిగ్ బాస్ ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు మాత్రం ఇక పాత విషయాలు పాత గొడవలు ఏమీ మనసులో పెట్టుకోకుండా బిందు చాలా చిన్న పిల్లలాగా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఇది చూసిన అందరూ కూడా బిందు యు ఆర్ గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు